శ్రీనివాస్ సెంటర్ సమీపంలోని శ్రీనివాస మొబైల్ సెంటర్ తాళాలను పగలగొట్టి 8 లక్షల నగదు, 4 లక్షల సెల్ ఫోన్లను కాజేశాడు దొంగ. తెల్లవారుజామున సెంటర్ తాళాలు తెరిచి లోపలికి ప్రవేశించాడు. తర్వాత షాప్ మొత్తం కలియ తిరిగి కౌంటర్ లోనే నగదును, నచ్చిన ఖరీదైన సెల్ ఫోన్లను కాజేశాడు. తర్వాత వేలిముద్రలు పడకుండా తిరిగిన ప్రదేశాలను తుడిచివేసి పరారయ్యాడు దొంగ. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలు నమోదయ్యాయి. సీసీఎస్ పోలీసులు ఆధారాలను సేకరించారు. గతంలో నగదును, ఖరీదైన సెల్ ఫోన్లను రాత్రి ఇంటికి తీసుకెళ్లే వాళ్ళని, కానీ ఎన్నికల సీజన్ కావడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు నగదును స్వాధీనం చేసుకుంటూ ఉండడంతో షాపులోని పెట్టి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం ప్రత్యేక పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. మేము రాత్రి యథావిధిగా అన్ని కలెక్షన్స్ అన్ని చూసుకొని 3 డేస్ కలెక్షన్స్ కూడా ఇక్కడే పెట్టి వెళ్ళాము. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ జరుగుతున్నందుకు క్యాష్ చేతిలో ఉంటే ప్రమాదం అని, మాకు అందులో నైట్ 10 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి, అన్ని అకౌంట్స్ అన్ని ఫినిష్ చేసుకొని వెళ్ళేసరికి రోజులాగానే అన్ని లాక్ చేసాము, అన్ని చెక్ చేసుకునే వెళ్ళాము. బట్ ఏమంటే ఉదయం 3:30-4 ఆ సమయంలో ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చి లాక్స్ పగలగొట్టాడు. అది కూడా మేము ఉదయం 8:30కి వచ్చి ఈయన షాప్కి యథావిధిగా వచ్చినప్పుడు తాళాలు పగలబట్టి ఉంటే ఏమీ టచ్ చేయకుండా ముందు ఇన్ఫామ్ చేశాడు. ఇంకా చూస్తే సీసీ కెమెరాస్ ఓపెన్ చేసి చూస్తే పెట్టిన నగదు, కొన్ని మొబైల్స్, అలాగే యాక్సెసరీస్ తీసుకొని పోయినాడు. ప్లస్ అలాగే ఫింగర్ ప్రింట్స్ ఏం పడకుండా కూడా మొత్తం క్లాత్తో క్లీన్గా తుడిచేసి వెళ్ళాడు. అది సీసీ కెమెరాలో చూసాము. అక్కడి నుంచి కొంచెం కంప్లైంట్ కూడా చేశాము. పోలీస్ వాళ్ళే మాకు న్యాయం చేయాలి. నేను శ్రీనివాస మొబైల్ యొక్క షాప్ యొక్క ఓనర్లము. మేము రాత్రి యథావిధిగా షాప్ షట్టర్స్కొని వెళ్ళాము. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన జరిగిన క్యాష్ మొత్తాన్ని షాప్లో ఉంచి లాకర్లో వేసుకొని వెళ్ళాము. దాని విలువ అప్రాక్సిమేట్లీ 8 లక్షల రూపాయల పైన ఉంటుంది. అలానే మొబైల్స్ కూడా కొన్ని అలానే ఉంచాము, ఎక్కడికి తీసుకెళ్ళలేదు. నిన్న రాత్రి 4 గంటల సమయంలో సీసీ కెమెరాను చూడడం ద్వారా 4 గంటల కెమెరాలో 4 గంటల సమయంలో ఎవరో చొరబడి అమౌంట్, ఇంకా సెల్ ఫోన్లు దొంగతనం చేయడం జరిగినది. మేము దీనికాను 2 టౌన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాము. వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళారు. ఈరోజు శ్రీరామనవమైన ఈరోజు చాలా బాధాకరము. మా నందల్ మొబైల్ అసోసియేషన్ తరపున మేము చాలా బాధపడుతున్నాము. నిన్న తెల్లవారుజామున మన శ్రీనివాస మొబైల్స్ ఒప్పో డిస్ట్రిబ్యూటరు అయినటువంటి వాసు గారు షాప్లో దొంగతనం జరిగింది. దీంట్లో దగ్గర దగ్గర 6 నుంచి 8 లక్షల వరకు క్యాష్ ఉంది, మొబైల్స్ పోయినాయి. మేము ఇదే 1 టౌన్కు వెళ్తే, ఇది 1 టౌన్కు రాదండి, 2 టౌన్కి వస్తుందండి అని చెప్పారు. మళ్ళీ మేము 2 టౌన్కి వెళ్తే అది 2 టౌన్ వాళ్ళు వచ్చి చూసి సిఐ గారు వచ్చి చూసినారు, కానీ ఇది మాకు రాదండి, 1 టౌన్కి వస్తుంది అంటున్నారు. మేము మళ్ళీ 1 టౌన్కి వెళ్తే మళ్ళీ అది మాకు రాదండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ బాధ్యతలకు ఈ సమస్య ఎట్లా తీరుతుంది? దీనికి ఎవరు స్పందిస్తారు? ముందుగా డిపార్ట్మెంటే ఇట్లా మాకు చెప్తుంటే మాకు ఎంత బాధ లేస్తుంది. అంటే మేము పొద్దున షాప్ తెరుచుకునే తాలకి దొంగతనం జరిగింది. మేము 1 టౌన్కు 2 టౌన్కి తిరిగి ప్రతి గంటకు ఆ స్టేషన్ ఈ స్టేషన్ తిరుగుతూనే ఉన్నాము. బాధితుడు ఎట్లా ఉంటాడు చెప్పండి.